వెల్కమ్ టు రెయిన్బో రాజీ టాక్స్. అందరికీ శ్రీరామనమి శుభాకాంక్షలండి. సో ఈరోజు నేను ఏ రెసిపీ అయితే చేయబోతున్నానో, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి, సమ్మర్లో కూల్ కూల్గా మనకి శ్రీరామనవమి నుంచి పానకం అనేది తాగుతారు. సో ఈ పానకం డిఫరెంట్గా చేస్తారు, బెల్లం ఇంకా వాటర్ అంతా కలిపి మనకి పానకం తయారు చేస్తారు. సో ఇది తాగడం వల్ల మనలో ఉండే హీట్ అనేది కూడా తగ్గిస్తుంది అనేసి మనకి పెద్దలు చెప్తూ వస్తున్నారు. సో అందుకే శ్రీరామనవమి రోజు అందరూ కూడా పానకం అనేది తాగుతారు. సో అందుకే ఈరోజు నేను కొంచెం డిఫరెంట్ మెథడ్లో మీకు పానకం చేసి చూపిస్తున్నాను, చూడండి. సో ఈ పానకంకి నేను ఒక ఫ్రూట్ని తీసుకున్నాను, అదే మస్కమెలన్. సో ఈ మస్కమెలన్ని మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో ఉండే సీడ్స్ అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టుకొని దాంట్లో ఉండే గుజ్జు అంతా కూడా నేను తీసుకుంటున్నాను. సో ఈ ఫ్రూట్ ఎందుకంటే నేను తీసుకుంటున్నానో, దీంట్లోని మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఈ ఫ్రూట్ మనం తీసుకున్నట్లయితే మనకి బ్లడ్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఫ్రూట్ మనకి చాలా చలువ చేస్తుంది, చలువ. సో హీట్ బాడీ ఉండేవాళ్ళు ఈ ఫ్రూట్ని రెగ్యులర్గా తీసుకున్నట్లయితే మన హెల్తీ పరంగా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. అంతేకాదు, ఈ సీడ్స్ ఉన్నాయి కదండి, ఈ సీడ్స్ కూడా మనం వేస్ట్ చేయకుండా దాన్ని మనం ఎండ్లో పెట్టి ఎండబెట్టుకొని ఆ సీడ్స్ని మనం ఈవినింగ్ పూట స్నాక్ లాగా కూడా తినచ్చు, చాలా బాగుంటుందండి. సో అయితే మనం అదంతా కట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను మిక్సీలో డైరెక్ట్గా వేసి మీకు చూపించేస్తున్నాను. సో ఈ మస్కమెలన్ ముక్కలన్నీ కూడా తీసుకున్నాను కదండి, ఈ ముక్కలన్నీ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనకి ఒక మంచి ఇలాచీ ఫ్లేవర్ రావాలని నేను 2 ఇలాచీ వేసుకున్నాను. దీనివల్ల మనకి జ్యూస్ అనేది మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఇంకా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి మనం డేట్స్ తీసుకుంటున్నాను. నేను డేట్స్లో ఉండే సీడ్స్ అన్నీ తీసేసి మనం డేట్స్ ఒక 3-4 డేట్స్ వేసుకున్నాను. సో ఇందులో నేను బెల్లం పౌడర్ తీసుకుంటున్నానండి. సో ఇక్కడ బెల్లం పౌడర్ మనకి రెడీమేడ్గా అమ్మేస్తున్నారు ప్రజెంట్ అయితే. మీరు బెల్లం పౌడర్ తీసుకున్నట్లయితే పంచదారకు బదులుగా మీరు బెల్లం పౌడర్ యాడ్ చేసుకుని ఏ జ్యూస్ అయినా మీరు తీసుకోవచ్చు. అలా అయితే మనకి హెల్తీ పరంగా బాగుంటుంది, ఎందుకంటే షుగర్ అనేది మనకి అంత మంచిది కాదు కదండి. సో బెల్లం అనేది మీరు తీసుకోండి, దాంట్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. అంటే మిల్క్, డేట్స్, బెల్లం ఇదంతా మనకి జ్యూస్కి అనేది స్వీట్నెస్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం దీన్ని మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకున్నాను ఫ్రెండ్స్. అండ్ మనం ఇప్పుడు జ్యూస్ని వడకట్టుకోవాలి. ఇలా జ్యూస్ని వడకట్టుకున్న తర్వాత కొంతమందికి థిక్గా ఉంటే బాగుంటుంది జ్యూస్ అని అనిపిస్తుంది, కొంతమందికి థిన్గా ఉంటే ఇష్టపడతారు. సో నాకు థిక్గా కొంచెం మిల్క్ షేక్ లాగా ఉంటే నాకు చాలా ఇష్టం. సో అందుకోసం నేను మిల్క్ అంతా యాడ్ చేసి ఒక మిల్క్ షేక్ లాగా, మస్కమెలన్ మిల్క్ షేక్ లాగా బాగుంటుందని చెప్పేసి నేను కొంచెం థిక్గానే ఉంచుకున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం గ్లాస్లో వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ డ్రింక్, ఈ జ్యూస్ కనుక మీరు రెగ్యులర్గా, అంటే రెగ్యులర్ అంటే ఎక్కువ ఎండ టైంలో మీరు, అంటే 11-12 ఆ టైంలో కనుక ఈ జ్యూస్ కనుక తాగినట్లయితే మనకి కొంచెం నీరసంగా అనిపించినా, ఒంట్లో హెల్త్ ఏమైనా బాగోపోయినా మనకి జ్యూస్ తాగినట్లయితే మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది వస్తుంది. సో ఇందులో ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం నేను బాదం పప్పుని యాడ్ చేస్తున్నాను. సో ఈ జ్యూస్ తాగుతున్నప్పుడు మధ్య మధ్యలో బాదం పప్పు మనకి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి, జ్యూస్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో షేర్ చేయండి జ్యూస్ ఎలా ఉందో. సో ఈ మస్కమెలన్ జ్యూస్ మీకు కనుక నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. అండ్ ఇది శ్రీరామనవమి రోజు చేశాను కాబట్టి నేను పానకం అని చెప్పి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇచ్చాను. సో జ్యూస్ అయితే చాలా టేస్ట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇది జ్యూస్ది. సో ఇందులో మనం పంచదార కూడా యాడ్ చేయలేదు కాబట్టి ఎవరైనా తీసుకో, చిన్నపిల్లలకి ఇస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి అండి. సో యాక్చువల్గా అయితే ఎంతో గ్రాండ్గా సీతారాముల కళ్యాణం జరగాల్సి ఉంది,
బట్ కరోనా కారణంగా శ్రీరామనవమి అంత జనం లేకుండా ఓన్లీ ఏకాంత సేవలో జరిగిపోతుంది శ్రీరామనవమి. సో ఈరోజు శ్రీరామనవమి మీరు ఎలా జరుపుకున్నారు నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా నేనైతే శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన పానకం తయారు చేసుకున్నాను. అంటే పానకం అంటే కొంచెం డిఫరెంట్గా మస్కమిల్లని యాడ్ చేసి తయారు చేశాను. సో అది ఎలా ఉందో మీకు ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను. జ్యూస్ చాలా బాగుందండి. దీంట్లో మనం బెల్లం యాడ్ చేసాం, ఇంకా డేట్స్ యాడ్ చేసాం, ఇంకా మస్కమెలన్, కొంచెం మిల్క్ అంతా యాడ్ చేసాం కదా. దాని టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది మనం సమ్మర్లో కూల్ కూల్గా తాగితే మనకి బెల్లం వల్ల, మస్కమెలన్ వల్ల, డేట్స్ వల్ల మన ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి పెరుగుతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన ఇమ్యూనిటీ పవర్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో అందుకే మీరు కూడా తప్పనిసరిగా ఇలాంటి జ్యూసెస్ తయారు చేసుకుని తాగండి. సో మీరందరూ కరోనా గురించి తెలుసుకున్నారు కదా అండి. సో కరోనా రాకుండా మన జాగ్రత్తలు ఏం చేసుకోవాలన్నది అందరూ చెప్తున్నారు. మీరు ప్రతి 2 అవర్స్కి ఒకసారి హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నారు కదండి. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని హెల్తీ ఫుడ్ తీసుకొని హెల్తీ డ్రింక్స్, జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని హెల్తీగా ఉండండి. ఆ శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని దయ వల్ల మనకి కరోనా బారి నుంచి ఆ శ్రీరాముడే మనకి కాపాడుతాడని నేను అనుకుంటున్నాను. మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. అంటిల్ దెన్ బాయ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.